ಕೊ ರೊಂಡೊಂದ ನೀರ ಅವನ ಅರೆ ನುವ ನೀರ ದೇವನ ಅರೆ ಮನಿ ತರಿ ಏರ ಆದ್ರ ಎಣ್ಣೆ ಕೇಳ ಬಲ್ಲಣ್ಣ ನಿ ಶೋಲಿ ನವಡೆ ಅರೆ ನುವ ನೀರ ಅನ್ನ ನಿ ತಿಜಂಗ ಶೋಲಿ ನವಡೆ ಅನ್ನ ಕಟ್ಲಿನ ಕಂಟನವರ ಇಲ್ಲಿ ಏಪನ್ನ ದೇವನಿ ಅರೆ ನಾ ಕಿತ್ತನ ರೊಂಡೊಂದ ಕಾವಲ್ರ ದೊಂಗದನ ದೊಂಗದನ ಎವರಿಂತ ಕರ್ರ ಸನನನ್ನ ಲಡ ಪರ್ರ ಪೋಲಂ तक కిషన్ ను కాలి ఎంత నను ను కూడా గలవడపో సరే అన్న ఓయ్ రికిషన్ ను పట్టుకోమనే నాగల కాదు మనియన్ గల ఏ మనియన్ యా జిషాని అరే ఆ చక్క వేరు పదిరా నేనియా ఇయవా ఇదే నేనియా प्रेम गुरी अरे इंको पालना इलाखला नोट गोटल गदे मामा दिल्ला
భయమైతుందా? ఉనికొస్తుందా? గుండెధైర్యం లేదా? నాకు భయమా? అరే బుడ్డోడా, భయానికైనా భయం పుడుతుందేమో గానీ ఈ కిరణ్ గారికి భయం అంటే తెలియదురా. ఇరకనా అయితే బామారి అడుగు, మీ ధైర్యం ఎంత చూస్తాం, మీ అమ్మ రియాక్షన్ ఎంత చూస్తాం. అరే అవునగా, నాకు లవరే లేదు, నా లవ్ మ్యాటర్ మా అమ్మకిట్టే చెప్తారా? అన్న ఒకటి అడగన్నా, మీ అమ్మ ఏం చేస్తా చూద్దాం. అన్న ఉత్తి ఒకసారి మీ అమ్మతోటి చెప్పన్నా, మీ అమ్మ ఏం చేస్తా చూద్దాం. అరే నాకు లవర్ లేకుండా మా అమ్మ దగ్గరే నాకు లవర్ ఉందని చెప్పండ్రు. మా అమ్మ ఏమంటుందో చూద్దాం అనుకుంటారు. మా అమ్మ ఏమంటదిరా, మెచ్చుకుంటది. ఏంది మెచ్చుకుంటదా? అవునరా మెచ్చుకుంటది. మనం మా అమ్మ దగ్గర కానీ ఇంటికి పోదాం కదా. అప్పట్లోపు బయట ఏదన్నా ఒక పని చేసుకుంటూ ఉంటది. అప్పుడు నేను పోయి అమ్మ అంట, అమ్మా. అప్పుడు మా అమ్ముండి ఏంది కొడతా అంటది. ఏంది కొడతా? అప్పుడు నేను, అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి ఇంటి దొరకు వస్తే నువ్వేం చేస్తావే అని అంట. అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంటి దొరకు వస్తే నువ్వేం చేస్తావే. అప్పుడు మా అమ్మ నన్ను చూసి ఇంట్లో పోతుంది. ఎందుకు ఇంట్లోకి ఎందుకు అనుమతుంది? ఎందుక ప్రేమించిన అమ్మాయిని ఇంటి దొరకు వస్తే మా అమ్మ ఆరాధించి మరి ఇంట్లోకి పిలుస్తుందిరా. ఆరతీయాలంటే ఇంట్లో పోవాలా వద్దా? పోవాలి పోవాలి. అందుకే మా అమ్మ ఇంట్లో పోతుంది. నంతలే రారా మీరు, కావాలంటే పోయి రుజువు చేసుకుందాం. పరి ఇందిరా రుజువు చేస్తావా? చూసినావా కిషన్, మనకి లవర్ లేకున్నా ఉన్నట్టు వాళ్ళ అమ్మాయి చెప్తే వాళ్ళ అమ్మ ఏమన్నదంట? పాక్షన్ పోయి పుల్ల పెడదాం, ఏమన్నదో నేను కూడా చూస్తా. వచ్చినవా? నీ గుర్తు గారు భయం పెట్టు, వాడి గతం దగ్గర వేసినావు. వాడు ఏం చేసిండు, నేనేం భయం పెట్టాలి వానికి? నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు? ఉన్న మాట చెప్తున్నామ్మా, మీ కొడుకాడు రోడ్డు మీద ఆడపోరగాల కాలం మీద పడి నన్ను ప్రేమించాలని నేర్చుడు. నీ పర్వేం కావాలి, తాత ఆర్థిక సమస్యల రూపంలో సంపాదించిన పర్వాత తీస్తుడు. ఏంది ఆడపోరగాల కాలం మీద వాడు ఏడుస్తున్నాడు? అవునమ్మా, ఒక్క తిరిగి ఏడుస్తుడు. అట్లేం చెయ్యడు, నేను అసలు నీ మాట నమ్మను. నమ్మవు, ఇప్పుడు నువ్వు నమ్మవు. నీ కొడుకు వస్తుండు బట్టే వాసుకాడు. నీ కొడుకు వచ్చినాక నువ్వే అడిగి తెలుసుకో, నేను ఆ రూమ్ లో ఉంటా. చెప్పలే, నేను చెప్పలే. అమ్మా ఏంది కొడతా? అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఎందుకు వరకు వస్తా, నువ్వేం చేస్తావే? చెప్పలే, నేను చెప్పలే. నాకెందుకో నువ్వు చెప్పు దెబ్బలు పాలవుతావు అనిపిస్తుందిరా. ఆహా అట్లానా? నీకు అట్లెందుకు అనిపిస్తుందిరా స్వామి, నీళ్ళు అవుతారా? నువ్వు ఇంటికి అవుతారా? ఇంటికి వచ్చినాక నీ కాళ్ళు ఇరుగట్టు పైన పెట్ట పద చూడు. అరే సన్నిగా, నన్నే కొట్టిస్తావురా? నాకు లవర్ లేకుండా మా అమ్మకు నాకు లవర్ ఉన్నాడు చెప్పి నన్నే కొట్టిస్తావురా? ఆవురా, నేను ఇట్లా మీ అయ్యతో కొట్టిస్తాను. అన్న వాళ్ళ అయ్యి ఇంటికి లేదు అన్న. అన్న వాళ్ళ అయ్యే బాయ్ ఇక్కడ పోయింది అన్న, వచ్చి టైం అయింది అన్న. అవునారా? అదే అరే బాయి ఇంటే ఉండదు కదా. అవునన్నా. అరే సన్యానలు అయ్యేస్తుండ్రా, ఇక సన్యాన్ ఎట్టైనా కొట్టియాలరా, నేను చెప్పినట్టు చెయ్యిర్రా. అరే సన్నన్న బాగా దారుణంగా తయారవుతుండ్రా, బాబాయ్ని మస్తు మోసం చేస్తుండ్రా. అరే సన్నన్న బాబాయ్ని ఇంత మోసం చేస్తుండేంద్రా, కాలేజ్ కానీ పోతుండు, సినిమాలకు పోతుండు, కాలేజ్ పోతలేడు, ఏం పోతలేడు, అమ్మాయిలతో తిరుగుతుండు, షికాలు కొడుతుండు. మావన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావురా? నిజమే కాబట్టి మాట్లాడుతున్నానే. ఏంద్రా నిజం, మావాడు దారుణంగా మోసం చేసిందని చెప్తున్నావురా? వాడు ఎంత మంచోడరా? ఏంది సన్నన్న మంచోడా?
నిన్ను మోసం చేస్తుండే కాలేజీ కని పోతుండు సినిమాలో పోతుండు ఒక్క రోజు ఇట్లా కాలేజీ పోలే వాడు కాలేజీ ఎందుకు రా మాపోతాడు బుక్లు ఉన్నా చదువుకుంటాడు బుక్లం ఫాలో అవుతాడు బాబాయ్ సన్నన్న ఫాలో అయ్యేది బుక్లం కాదు అమ్మాయిలను బాబాయ్ సన్నన్న కాలేజీ వదిలేడు అమ్మాయిలే మాట తిరుగుతుండు మస్తు సోకులు వాడుతుండు సన్నన్న అరే ఈ రోజులలో అదంతా కామన్ తీరా మావాడు మంచిగా చదువుకుని పోతాడు ఏంది కామనా ఈ రోజులలో అమ్మాయిలు ఎంపడే వాడితే ఎంత లాస్ తెలుసా బాబాయ్ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా పైసలు పోయినాయా అవునరా పోయినాయి అదే బాబాయ్ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకోతాడు అమ్మాయిలతో తిరుగుతాడు జలసాలు చేస్తాడు పైసలు అన్ని ఖర్చు పెడతాడు బాబాయ్ అమ్మాయిలతో తిరిగితే ఎఫెక్ట్ ఏంటి తెలుసా అప్పుడప్పుడు నీ మీదకి కోపానికి వచ్చిండొచ్చు కోపానికా అవునరా అప్పుడప్పుడు కోపానికి నా మీద గురికొస్తుండు అదే బాబాయ్ అమ్మాయిలు ఎంత తిరిగితే వచ్చే ఎఫెక్ట్ అప్పుడప్పుడు నీ మీద కోపానికి వస్తాడు తినే గిన్నె ఎత్తేస్తాడు పోయి ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొని పోతాడు అమ్మాయిలకు గిఫ్ట్ ఇస్తాడు అన్ని ఇస్తాడు అదే బాబాయ్ అమ్మాయిలు తిరిగితే ప్రభావం బాబాయ్ మొన్న మీ దండం మీద నీ అంగిలికి 2000 పోయినాయి కదా అవునరా పోయినాయి నా కళ్ళ ముంగట్నెత్తుకోండి బాబాయ్ సన్నన్న బాబాయ్ సన్నన్నకి ఇబ్బంది చికిత్స చేసేట్లే సన్నన్నకు నువ్వు భయం పెడుతుంది సెట్ అవుతాడు భయం అంటే నేనేం చేయాలరా నేను చెప్తుంటా ఆడరా నువ్వేం చేసావు చెప్పలా బాబాయ్ సన్నన్న రాగానే ఇంట్లో వేసి పొట్టు కొట్టు కొట్టు అట్లయితేనే సెట్ అవుతుంది సన్నన్న నువ్వు కొడితేనే సన్నన్న ఇంటికి వెళ్ళి పైసలు ఎత్తుకోడు బాబాయ్ మరి మంచోడు అనుకున్నారా అందుకే పైసలు జైల్లోకి వెళ్ళిపోతున్నాయిరా వాడు రాని కొంత సంగతి చెప్తా కిషన్ రీఛార్జ్ చేసుకుందామంటే ఒక్క పైసలు లేదు కిషన్ ఆ కిరంగాన్ని అడుగుతానేమో మాటలు పెట్టే కొడుకు ఆయన మనం ఉంటుకోకునామా వాళ్ళ అమ్మతో షీపు కట్టే కొట్టించినాం కానీ నెల కింద మిసిరిపోయిన కిషన్ నేను వాళ్ళు అడితే ఒక్క రూపాయి ఇస్తలేరు కిషన్ ఎట్లయింది ఎట్లా మా ఆయనే అడుగుతాయా మామూడు మంచోడు మంచోడు అనుకుంటే దొంగ గారు తయారైందండి ఇంట్లో ఒక్క పైస వస్తాడు ఎన్ని రోజులు ఈ పని చేయవాటి పనా అరే నెల కింద మేస్త్రి పని అయినాయి కదా ఆ పని కావచ్చు నెల నెల కింద నుంచి చేస్తున్నానే నా కొడక చేసేదే దొంగ పని గొప్పలు చెప్పుకుంటున్నా గొప్పలు వీడియో ఎట్లుంది మస్తుంది కదా ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో కావడానికి ట్రై చేయండి సన్నీ వీడియో మనం కొంచెం డౌట్ నుంచి తీసినాం కదా కొంచెం వాళ్ళకి నచ్చుతుందట వీడియో నచ్చిందని మీకు నేను అనుకుంటున్నా ఒకవేళ నచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి మేము నెక్స్ట్ వీడియోలో ఎలాంటి తప్పు చేసుకుంటా చూసుకుంటాం ఇంతకుముందు మాట చెప్పినా మీరు కూడా ఎవరైనా లవ్ చేసినట్టయితే మీ ఇంట్లో చెప్పండి మీ రియాక్షన్ ఏందో మా ఛానల్లో వీడియో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అప్పుడు